హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణ ఎలివేటెడ్ కారిడార్స్ కు మార్గం సుగమమైంది. హైదరాబాద్ టు కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్ టు నాగ్పూర్ జాతీయ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. జనవరి 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణానికి అనుమతించాలని కోరారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణానికి శుక్రవారం ఉదయం అనుమతులను జారీ చేసింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ టు రామగుండం కలిపే రాజీవ్ రహదారిలో పారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వరకు 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరగబోతుంది. ఎంట్రీ ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తం 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల భూమి అవసరమవుతుందని రక్షణ శాఖ మంత్రికి సీఎం కోరారు. కాటు నాగ్పూర్ హైవేపై కండ్లకోయ సమీపంలోని పారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించారు. అందులో 12.68 కిలోమీటర్ల మేర 6 లైన్స్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, 4 ప్రాంతాల్లో ఎగ్జిట్ ఎంట్రీలకు, భవిష్యత్తులో డబుల్ డెక్కర్ కారిడార్స్, ఇతర నిర్మాణాలకు 56 ఎకరాల రక్షణ భూములు బదిలీ చేయాలని సీఎం రక్షణ శాఖ మంత్రిని కోరారు. ఈ కారిడార్స్తో హైదరాబాద్ నుంచి షామీర్పేట్, హైదరాబాద్ నుంచి మేడ్చల్ దిశగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి. కేంద్రం ఇచ్చిన అనుమతులతో హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు రవాణా మార్గాలు అభివృద్ధి లైన్ క్లియర్ అయింది. అయితే అటు నిజామాబాద్, ఆదిలాబాద్, ఇటు కరీంనగర్, రామగుండం వెళ్లేందుకు సికింద్రాబాద్ ఏరియాలోని అత్యంత ఇబ్బందికరంగా మారిన ట్రాఫిక్ సమస్య తొలగిపోబోతుంది. జాతీయ రహదారుల విస్తరణకు రక్షణ శాఖ భూముల అడ్డంకులు తొలగిపోయాయి. ఇక హైదరాబాద్ నుంచి షామీర్పేట, హైదరాబాద్ నుంచి కండ్లకోయ వరకు ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణంతో గ్రేటర్ సిటీ ఉత్తర ప్రాంతంలో అభివృద్ధి పరుగులు తీయబోతుంది. గత ప్రభుత్వం కేంద్రంతో అనుసరించిన అహంకారపూరిత వైఖరితోనే ఎలివేటెడ్ కారిడార్స్ అనుమతి ప్రక్రియ నిలిచిపోయింది. 8 ఏళ్లుగా అపరిష్కృతంగా మారిన ఈ సమస్యకు పరిష్కారం లభించడం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. కేవలం 80 రోజుల్లో కొత్త ప్రభుత్వం ఈ అనుమతులు సాధించడంపై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా రాష్ట్రానికి కావలసిన అవసరాల కోసం కేంద్ర మంత్రులను కలిసి సీఎం లేఖలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎన్నిసార్లైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సన్నిహిత స్నేహ సంబంధాలను కొనసాగిస్తామని చెప్పారు. రాజకీయ వైషమ్యాలు, పార్టీల సిద్ధాంతాలు ఏవైనా కూడా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర రక్షణ శాఖ సూచనల మేరకే త్వరలోనే ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణాలు తలపెట్టబోతున్నామని అన్నారు. ఇక ఈ సందర్భంగా సీఎం రేవంత్, ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా రక్షణ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.